శ్రీచక్రం విషయానికి వస్తే కామాఖ్యదేవి గురించి ఒక టాపిక్ వచ్చింది, అంటే అప్పుడు అది మనం రికార్డ్ చేయలేదు, కొంచెం ఆ వివరాలు ఒకసారి చెప్తారా? అష్టాదశ శక్తి పీఠాలలో 13వ శక్తి పీఠమైనటువంటిది కామాఖ్య గౌహతి. అక్కడ అమ్మవారి యొక్క యోని స్థానం అది చాలా విశేషమైనటువంటి ఆలయము. ఆ స్థానంలో చాలా విశేషమైనటువంటి పూజలన్నీ కూడా జరుగుతున్నాయి. సంవత్సరంకి ఒకసారి అమ్మవారు వస్త్రాన్ని ధరిస్తుంది కదా, బహిష్టు సమయంలో ఆడవారికి ఏ విధంగా ఏర్పడుతుందో అమ్మవారికి కూడా ఆషాఢ మాసంలో ఏర్పడుతుంది అన్నమాట. ఇది చాలా విశేషమైనటువంటిది. అక్కడ అమ్మవారి యోని స్థానం ఏ విధంగా ఉంటుంది, అదే స్థానంగా అక్కడ అమ్మవారి చక్కగా మన శివలింగం ఏ విధంగా ఒక ఆకారంలో ఉంటుందో అమ్మవారి యోని ఆకారంలోనే అక్కడ మనకు పూజామందిరం ఉంటుందన్నమాట. అది చాలా విశేషమైనది, చాలామంది కూడా దర్శనం చేసుకుంటారు. పిల్లలు కాని వారికి పిల్లలు అవుతున్నారు, భార్య మంచి భార్య దొరకాలని అనుకునే వారికి మంచి భార్య దొరుకుతుంది, మంచి భర్త కావాలనుకో మంచి భర్త దొరుకుతారు. మరి అక్కడ నేను చూసినటువంటి వెళ్ళినప్పుడు యోనిస్థానముల మధ్యలో ప్రతినిత్యం కూడా కుంకుమ అర్చన చేసి ఆ మధ్యలో శ్రీచక్రాన్ని పెట్టి కుంకుమ అర్చన చేస్తుంటారు అక్కడ అమ్మవారికి, కామాఖ్యదేవి అమ్మవారు. మనము చెప్పుకున్నాం ఇంతకు అమ్మవారి యొక్క యోని స్థానం పడ్డ స్థానం అంట. మరి సతీదేవిని పార్థివ శరీరాన్ని పరమేశ్వరుడు భుజాన వేసుకొని ముల్లోకాలంతా కూడా భయంకరంగా సంచరిస్తుంటారు, ముల్లోకాలను కూడా గడగల్లాడిపోతుంటాయి. అప్పుడు విష్ణుమూర్తి తన యొక్క సుదర్శన చక్రంతో 18 భాగాలుగా శివుడికి తెలియకుండా 18 భాగాలు సునాయసంగా ఖండిస్తాడు. ఆ ఖండించినటువంటి స్థానాలన్నీ కూడా మన భారతదేశంలో కొన్ని పడ్డాయి, ఒకటి శ్రీలంకలో పడింది, ఒకటి పాకిస్తాన్లో పడింది. ఇవన్నీ కూడా చాలా శక్తిపీఠాలుగా వెలిగాయి అన్నమాట. ఈ శక్తిపీఠాలలో యోని స్థానము మనం ఇందాక చెప్పుకున్నటువంటి కామాఖ్య అమ్మవారు. అక్కడ కూడా అప్పుడు శివపార్వతుల కళ్యాణం జరిగింది. కళ్యాణం జరిగినప్పుడు మన్మధుణ్ణి పునర్జీవనం చేసినటువంటిది కూడా ఆ కామాఖ్య అమ్మవారి యొక్క స్థలం దగ్గరనే. అక్కడే మరి కామము మరి కామ్యము మరి కోరికలన్నీ కూడా తీరాలి, సృష్టి అంతా కూడా పునర్జీవనం జరగాలి, చేయాలంటే మన్మధుడు ఉంటేనే మనకు జగత్తంతా కూడా పునర్జీవితం జరుగుతుంది, తరతరాలన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ స్థానాన్ని మనం మంచిగానే భావించాలి, చెడుగా భావించకూడదు. అక్కడనే కాబట్టి కామ్యాలను తీర్చేటువంటి మన్మధుడు కూడా పునర్జీవితుడయ్యాడు కాబట్టి అక్కడ కామ్యదాయినిగా కూడా పేరు ప్రసిద్ధిగాంచినటువంటిది. నీలాచల పర్వతాల దగ్గర ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొండలను కూడా నీలిరంగులో ఉంటాయి. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి నీలకొండలు, బ్రహ్మపుత్ర నది కూడా ఉంది అక్కడ. ఆ నది సంవత్సరంకి ఒకసారి ఉప్పొంగి వస్తుంది ఆషాఢ మాసంలో, అప్పుడే మరి అమ్మవారు బహిష్టు విసర్జన జరుగుతుంది. అప్పుడు అమ్మవారి యొక్క వస్త్రాలను కూడా మారుస్తారు, 4 రోజులు ఆలయము క్లోజ్ ఆపేసి పెట్టేస్తారు. చాలా ఉత్సవాలు జరుగుతాయి అప్పుడు, చాలా మంచి ఉత్సవాలు చేస్తారు అక్కడ. అక్కడ అందరు కూడా ఉత్సవాలు చాలా జరుగుతాయి. తర్వాత 5వ రోజు ఆలయాన్ని తెరిచి ఆలయం అంతా కూడా సుగంధ ద్రవ్యాలతో మరి మనకు కొద్దిగా నీచి వాసన వస్తుందన్నమాట. ఆ నీచి వాసన అంతా తొలగిపోవాలని అమ్మవారికి మంచి మంచి సుగంధ ద్రవ్యాలతో అభిషేకిస్తారు. రోజంతా కూడా చాలా మంచి విశేషం. నేను వెళ్ళి వచ్చాను కూడా అక్కడ, చాలా బాగా జరుగుతుంది. అమ్మవారి దర్శనము మనం చేసుకున్నామంటే మనకే కాదు మన ముందు తరాల వారికందరూ కూడా సంతానానికి లోటు లేకుండా చూసేటువంటి అమ్మవారే కామాఖ్య అమ్మవారు. అక్కడ నేను చూశాను ఆ కామాఖ్య అమ్మవారి గర్భాలయంలో ఉన్నటువంటి రూపంలో మధ్యలో శ్రీచక్రం పెట్టి కుంకుమ అర్చన చేస్తారు. వీరు నన్ను చాలాసార్లు సందేహాలు అడిగారు, యోని స్థానము శ్రీచక్రము అది అన్నారు కానీ అది కాదు, అది వేరే ఇది వేరే. అంటే శక్తిపీఠాలు ఎక్కడుంటే అక్కడ శ్రీచక్రాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆ ఒక్కచోట ఆ శ్రీచక్రాన్ని మధ్యలోనే పెట్టేసి కుంకుమ అర్చన చేస్తారన్నమాట. అలా చేస్తేనే అమ్మవారు శాంతిస్తుందని అక్కడి పండితులు పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి, అక్కడ శాస్త్రాలన్నీ కూడా. ఎవరైనా భక్తులు సాధారణ మానవులు పొరపాటుని తప్పు తెలితే అన్నిసార్లు ఆచమనం చేయలేరు. ఏదైనా గబుక్కుని ఎవరైనా తుమ్మినా లేదైనా గబుక్కుని తప్పు మాట్లాడినా అనకూడదు అన్నా చేయకూడదు చేసినా గబుక్కుని ఆచమనం చేస్తారు అపరాధం అయిందన్న విషయాన్ని అక్కడ దేవుడికి చెప్పుకోవడానికి. దానికి షార్ట్కట్గా కుడి చెవిని తాకితే సరిపోతుంది అనేది చాలామంది అభిప్రాయం. కుడి చెవిలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనేది చెప్పబడింది. సో అందులో దాని వివరాలు చెప్తారా? శివపురాణంలో కానీ దేవి భాగవతంలో కానీ చక్కగా దీని గురించి చెప్పారు. ఏ విధంగా అంటే మనం ఏదైనా పూజను చేస్తున్నాం, ఆ పూజ చేసే సమయంలో అనుకోకుండా ఏదో అవాంతరం జరిగింది. అవాంతరం జరిగిందంటే ఇప్పుడు పంచామృతాలు మనము ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం. పంచామృతాలు తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఏదో పెరుగో లేదో నెయ్యో ఏదో మర్చిపోతాం, హడావుల్లో కానీ ఇంకేదైనా కానీ ఇలా మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు ఆ వస్తువుని తేవాలి, ఆ వస్తువుని తెచ్చి ఖచ్చితంగా సమర్పించాలని మనం దృఢ సంకల్పంతో ఉంటాము. మరి పూజ కాసేపు ఆగిపోయింది కదా, ఆగిపోయింది కాబట్టి ఆ తెచ్చే సమయం అంతా కూడా వృధా అవుతుంది. ఆ సమయంలో ఏమి చేయాలంటే మనం ఏ భగవంతుడు
భగవంతుడు ఆరాధన చేస్తున్నామో ఆ భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ కూర్చోవాలి. మధ్యలో ఏది కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు శివ ఆరాధన చేస్తున్నాం, పంచామృతాలు పోయాలని అనుకున్నాము, ఒక నెయ్యి ఆగిపోయింది, ఆవు నెయ్యి, మరి వెళ్ళి తీసుకొని రావాలి, సమయం పడుతుంది. అప్పటిదాకా మనం కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ పారాయణ చేస్తుండాలి. పారాయణ చేస్తున్నంతసేపు కూడా పూజ ఆగినట్టుగా ఎక్కడా కూడా లేదు. అయినా కూడా ఆగినట్టే, ఎందుకంటే క్రమము మంత్రం జరుగుతుంది కాబట్టి మంత్రము ఆగిపోయింది. అక్కడ మంత్రం ఆగిపోయిందంటే స్వామివారికి మూలమంత్ర జపం జరుగుతుంది, జపం జరుగుతుంది, జపం జరిగినా కూడా మరి క్రమము మంత్రం ఆగిపోయింది కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఏం చేయాలంటే ఆచరణం ఒకటేసారి చేసాము, దానికి నేత్రాచరణంగా ఈ రెండు వేళ్ళతో నీళ్ళలో ముంచి కళ్ళు తుడుచుకోవాలి. కళ్ళు తుడుచుకొని చెవుని ఇలా పెట్టేసి ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః. ఈ ఆటంకాలు వచ్చినప్పుడు విష్ణుమూర్తిని తలుచుకుంటే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. సాక్షాత్తు శివుడే చెప్పినాడు విషయం.